సోమశీలం నుండి పశువులను అత్యంత అపాయకరంగా కృష్ణానది దాటిస్తున్నారు. ఇటు సోమశిల వైపు నుంచి అటు సిద్ధేశ్వరం వరకు కృష్ణానది ద్వారా 2 కిలోమీటర్ల వరకు సాగే ఈ తరలింపు ప్రక్రియ పశువుల పాలిట ప్రమాదకరంగా మారింది. చుట్టుపక్కల తెలకపల్లి, సింగోటం పశువుల సంతల్లో పశువులు కొన్న దళారులు వీటిని ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తున్నారు. రోడ్డు ద్వారా తరలింపు దూరమే కాదు, ఖర్చు కూడా ఎక్కువ కావడంతో అత్యంత ప్రమాదకరంగా నది దాటిస్తున్నారు. పడవల్లో పాశవికంగా పశువులను కట్టి తద్వారా నది దాటించడం ఇబ్బందికరంగా మారింది.